डियर स्टूडेंट्स, टू प्लस फोर प्लस सिक्स प्लस एट इला कूड़ते मोत्तम एंत वस्तुंदी अनेदी एला वस्तुंदो चूद्दाम। टू अंटे इवन्नी सरी संख्यलु अन्नमाट। ओकटी कूड़ते रेंडु वस्तुंदी, ఈ రెండింటిని కూడితే ఎంత అవుతుంది? సిక్స్ అవుతుంది. అలాగే ఈ మూడు కలిపి కూడితే ఎంత అవుతుంది? సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది? ట్వెల్వ్ అవుతుంది. ఈ నాలుగు కూడితే ఎంత అవుతుంది? ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది? ట్వంటీ. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, టూ అంటే ఒకటి, టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్, అంటే మొదటిది తప్ప పక్కనే ఉన్న రెండు రెండు మూల ఆరు, ఫస్ట్ రెండు ఆరు. తర్వాత ఇది చూసినట్లయితే నెక్స్ట్ నాలుగు మూల పన్నెండు, లేదా మూడు నాలుగు పన్నెండు. ఇది చూసినట్లయితే నాలుగు ఐదుల ఇరవై. ఇంకోటి తర్వాత ఏముంటుంది? ఐదారుల ముప్పై. తర్వాత ఏం పది కలుపుతాం కాబట్టి ఐదేళ్ళ ముప్పై. అంటే వరుస సంఖ్యలు వస్తున్నాయి. ఫస్ట్దేమో ఇది నంబర్ వన్, వన్ ఇంటూ టూ, ఇది టూ ఇంటూ త్రీ, ఇది త్రీ ఇంటూ ఫోర్ కనబడుతుంది, ఇది ఫోర్ ఇంటూ ఫైవ్ కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా పది, ఎనిమిది తర్వాత పది కదా, ఇక్కడ పది కాబట్టి ఇది ఎంత అవుతుంది? ముప్పై. ముప్పై అంటే ఫైవ్ ఇంటూ సిక్స్. తర్వాత ఏం రావచ్చు? సిక్స్ ఇంటూ సెవెన్ ఇలా వస్తాయి అన్నమాట. అంటే అన్నిటి కూడితే మనకు వచ్చేది, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది పక్క పక్క సంఖ్యలే. ఇది ఒకటి అయితే దీనికి ఒకటికి ఒకటి ఎక్కువ, దీనికంటే ఇది ఒకటి ఎక్కువ, దీనికంటే ఇది ఒకటి ఎక్కువ. దీన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ సంఖ్యలు ఉన్నట్లయితే దాన్ని ఏం రాసుకుంటాము? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్గా రాసుకోవచ్చు. అంతే కదా, ఇక్కడ వన్ వన్ ప్లస్ వన్, టూ టూ ప్లస్ వన్, త్రీ త్రీ ప్లస్ వన్, ఫోర్ ఫోర్ ప్లస్ వన్, ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్, సిక్స్ సిక్స్ ప్లస్ వన్. సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్గా ఈ సిరీస్ మొత్తం ఈజ్ఈక్వల్టీ ఎంత అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్గా రాసుకోవచ్చు. అంటే సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే మనం ఈజీగా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్గా రాసుకోవచ్చు. అదే బేస్ సంఖ్యలు చూద్దాం. వన్ త్రీ ప్లస్ ఫైవ్, వన్ అంటే ఫస్ట్ ఒకటి కలిపితే వన్, ఒకటి రెండు, ఈ రెండు సంఖ్యలు కలిపితే ఫోర్, ఇది 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 మూడు సంఖ్యలను కలిపితే ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్. ఐదు తర్వాత ఏంటిది? ఏడు అనేది బేస్ సంఖ్య. తొమ్మిది ఏడు కలిపితే ఎంత? పదహారు. ఐదు సంఖ్యలు తొమ్మిది కలిపిద్దాం, ఒకటి ప్లస్ మూడు ప్లస్ ఐదు ప్లస్ ఏడు ప్లస్ తొమ్మిది అంటే ఎంత? పదహారు ప్లస్ తొమ్మిది ఎంత? ఇరవై ఐదు. ప్లస్ నెక్స్ట్ టైం వస్తుంది పదకొండు. ఒకటి ప్లస్ మూడు ప్లస్ ఐదు ప్లస్ ఏడు ప్లస్ తొమ్మిది ప్లస్ పదకొండు, ఇరవై ఐదుకు పదకొండు కలిపితే ఎంత? ముప్పై ఆరు. ఇక మీరు గమనిస్తున్నారు, ఒకటి అంటే ఒకటి ఇంటూ ఒకటి రాయొచ్చు, నాలుగు అంటే రెండు ఇంటూ రెండు రాయొచ్చు, తొమ్మిది అంటే మూడు ఇంటూ మూడు రాయొచ్చు, పదహారు అంటే నాలుగు ఇంటూ నాలుగు రాయొచ్చు, ఇరవై ఐదు అంటే ఐదు ఇంటూ ఐదు రాయొచ్చు, ముప్పై ఆరు అంటే ఆరు ఇంటూ ఆరు రాయొచ్చు, తర్వాతది ఏడు ఇంటూ ఏడు, ఎనిమిది ఇంటూ ఎనిమిది రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అంటే ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని ఇంటూ అదే అవుతుంది, అంటే ఎన్ ఇంటూ ఎన్గా రాయొచ్చు కదా. సో ఇట్లా బేసి సంఖ్యల మొత్తం కావాలంటే దట్ ఈక్వల్ మనం ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్, అంతే కదా. ఎన్ ఇంటూ ఎన్ అంటే ఏంటి? ఎన్ స్క్వేర్ అనే సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే రైట్, ఎక్కడైనా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అని ఇలా వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని మీరు వాడుకోండి. సరి సంఖ్యలు అన్నప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్, బేసి సంఖ్యలు అన్నప్పుడు ఎన్ స్క్వేర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి నుంచి ఇప్పుడు ఒక లెక్క, ఒకటి నుంచి
31 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత? 1 నుంచి 31 వరకు అంటే 1, 3, 5, 7, 9 సో ఎన్ని ఉంటాయి? 31 వరకు ఉంటాయి. ఇలా 31 అంటే ఎన్ని ఉంటాయి మొత్తం? 1 నుంచి 31 అంటే ఇందులో సగం పోయాయి. 31కి సగం పోతే మనకి ఎన్ని? ఇక్కడ 16 మిగులుతాయి. లేదంటే చేసుకోవాలి, చివరి సంఖ్య 31 కదా. 31ని మనం ఇలా టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనే సూత్రం ద్వారా చేసుకోవచ్చు. ఏ అంటే మొదటి సంఖ్య, 1 ప్లస్ ఎన్ అంటే తెలియదు మైనస్ 1, డి అంటే తేడా, 1, 3కు తేడా ఎంత? 2, రైట్. టిఎన్ అంటే లాస్ట్ పదం, 31 కదా, 31 ఇక్కడ రాయండి. ఇప్పుడు ఈ 1 టచ్తే 30 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2. ఈ 2 కూడా క్యాన్సిల్ అయితే ఇక్కడ 15 అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 15, ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? 16 అవుతుంది. సో ఇందులో ఉండేటి 1 నుంచి మనం 31 వరకు లెక్క పెడితే అయితే ఈ 16 అవుతాయి. ఇవి బేస్ సంఖ్యలు కదా, మరి సూత్రం ఏంటిది? ఎన్ స్క్వేర్. సో దీని ఆన్సర్ ఎంత? 16 స్క్వేర్. ఓకే, 16 స్క్వేర్. వాట్ ఈస్ 16? 16 అంటే ఎంత? 16 ఇంటూ 16, 160, 220 + 36, 256 = 256 ఆన్సర్. ఈ సూత్రం ద్వారా మనం లెక్కలు చేయవచ్చు.